బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లుగా కూడా తెలిపారు. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. వైసీపీ నేతలు కొందరు అధికారుల కారణంగా టీడీపీ క్యాడర్ ఇబ్బంది పడుతుందని లేఖలో వంశీ రాశారు. వారం రోజుల క్రితం చంద్రబాబు నాయుడిని కలిసిన వల్లభనేని వంశీ ఆ తర్వాత అంటే ఈ నెల 25న ఒకే రోజు బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని, అదే రోజు సాయంత్రం సీఎం జగన్ ని కలిశారు. వైసీపీలో చేరుతానంటూ సంసిద్ధత వ్యక్తం చేశారు. నిజానికి కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాల తీరవేరు. టీడీపీ అధికారం కోల్పోగానే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. టీడీపీ చేపట్టిన ఇసుక ధర్నాలో కూడా వల్లభనేని వంశీ పాల్గొనలేదు. ఈ నెల 25న గుంటూరుకు వచ్చిన మాజీ టీడీపీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. టీడీపీలో కొనసాగడం వల్ల తనకు వస్తున్న ఇబ్బందులను గురించి చర్చించారు. ఆ తర్వాత సుజనా చౌదరితో కలిసి ఒకే కారులో కొంత దూరం ప్రయాణించారు. దీంతో అంతా ఆయన బీజేపీలో చేరిపోతున్నారని అనుకున్నారు. కానీ 25వ తేదీ సాయంత్రానికల్లా సీన్ మారిపోయింది. తన చిరకాల స్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్ కు బాగా కావలసిన వ్యక్తి, వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కొడాలి నాని మధ్యవర్తిత్వంతో వల్లభనేని వంశీ సీఎం జగన్ ను కలిశారు. వీరితో పాటు మంత్రి పేర్ని నాని కూడా తాడపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లారు. మరో 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితులు కల్లెదుట కనిపిస్తుండడం, మరోవైపు ఆయనపై నమోదైన కేసుల వైరసి వల్లభనేని వంశీని వైసీపీ వైపు అడుగులు వేసేలా ప్రేరేపించాయని చెప్తున్నారు. అలాగే టీడీపీ నుండి పలువురు నేతలు వైసీపీలోకి జంప్ అవుతుండడం కూడా వల్లభనేని వంశీకి భవిష్యత్తుపై ప్రశ్నలు పెంచాయనే సమాచారం. దీంతో కొడాలి నాని, పేర్ని నానిని కలిసిన వల్లభనేని వంశీ తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించారు. ఆ తర్వాతే ఇద్దరు నానీల సాయంతో వెళ్లి జగన్ ను కలిశారు. వైఎస్ జగన్ ని కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ తనను తొక్కేయడానికి చాలా ప్రయత్నించారని వంశీ చెప్పారని తెలిసింది. చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ఎన్నోసార్లు ప్రయత్నించినా తనకు అవకాశం ఇవ్వలేదని వంశీ చెప్పారు. పార్టీలో దేవినేని ఉమా మాటే చెల్లుబాటు అవుతుందని వంశీ ఆరోపించారు. తనకు పార్టీలో తీవ్ర అన్యాయం జరిగిందని జగన్తో వంశీ అన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని, ఆర్థికంగా కూడా సాయం చేయలేదని జగన్ వద్ద వంశీ వాపోయారు. ఆ సమయంలో నన్ను సుజనా చౌదరి ఆర్థికంగా ఆదుకున్నారు, అందుకే ఈ ఉదయం సుజనా చౌదరిని కలిసి విషయం చెప్పి వచ్చానని సీఎం జగన్ కి వంశీ చెప్పారు. వైసీపీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వంశీ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తానని వంశీ స్పష్టీకరించారు. సరిగ్గా ఇలాగే వల్లభనేని వంశీ 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరుతామని ప్రయత్నించారు. విజయవాడ నగరంలో ఓదార్పు యాత్రకు వెళ్తున్న వైఎస్ జగన్ కోసం రోడ్లపై గంటల కొద్దీ ఎదురుచూసి మరీ కలుసుకున్నారు, కౌగిలించుకున్నారు. ఇక వల్లభనేని వంశీ వైసీపీలో చేరిపోయినట్లే అనుకున్నారు. కానీ వంశీ విషయంలో జగన్ అప్పట్లో ఎందుకో వెనక్కి తగ్గారు. కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణని అప్పటికే పార్టీలో చేర్చుకున్న వైఎస్ జగన్ వల్లభనేని విషయంలో మాత్రం నో చెప్పేశారు. దీంతో నడి రోడ్డుపైనే జగన్ను కలిసిన
దాని గురించి వల్లపనేని వంశీ టీడీపీ అధిష్టానానికి మీడియాకు వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను వైసీపీలో చేరాలని అనుకోలేదని పదే పదే చెప్పుకున్నారు. కానీ చివరికి ఇవాళ రాజకీయాల నుండే తప్పుకుంటున్నట్లుగా ప్రకటించడం విశేషం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు చెప్పండి. గన్నవరం శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రకటించారు. రాజీనామా అనేది ఇటు శాసనసభ సభ్యత్వానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పదవికి కూడా, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి స్వయంగా కూడా ఆయన లేఖ పంపించారు. ఈ లేఖలో ఆయన వంశీ పేర్కొన్నటువంటి అంశాలను మనం పరిశీలిస్తే, గత కొంతకాలంగా తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి కూడా అధికార పార్టీలు ఉన్నటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, కాన్స్టిట్యూన్సీ గన్నవరం కాన్స్టిట్యూన్సీ నేతలు, వాళ్ళంతా కూడా తన అనుచరులను టార్గెట్ చేసుకొని, లక్ష్యంగా చేసుకొని ఆ ఫిర్యాదులు చేయటము, ఇబ్బందులు పెట్టడం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. దానికి కొంతమంది ఉద్యోగులు కూడా సపోర్ట్ చేయడంతో తన అనుచరుల పైన కేసులు నమోదు కావటం, తన అనుచరులను ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా అనుచరుల ఇళ్లను కూల్చివేయటం, ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. దీంతో కేవలం తన వల్ల తన అనుచరులంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడినటువంటి నేపథ్యం వస్తుంది. కాబట్టి ఇది తనకు చాలా మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో పనిచేయటం, తెలుగుదేశం పార్టీ ద్వారా గన్నవరం కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేశాను. తెలుగుదేశం పార్టీలో అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తూనే, ఇక ఇటువంటి వాతావరణంలో, ఇటువంటి ఒత్తిడి రాజకీయ వాతావరణంలో నేను ఉండలేనటువంటి పరిస్థితి, కాబట్టి నేను ఇటు పార్టీకి రాజీనామా చేస్తున్నాను, ఇటు ఎమ్మెల్యే పదవి రాజీ చేస్తున్నాను, రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను పెట్టి అని చెప్పేసి మాట కూడా వాడాడు. ఈ పాలిటిక్స్ ఇటువంటి తరహా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటానని కూడా ఆ లేఖలో స్పష్టం చేశారు. దీంతో వంశీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడని రెండు రోజుల నుంచి కూడా చూసినటువంటి అభిమానులంతా కూడా కొంచెం షాక్ అయిన పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నటువంటి మాటని వంశీ అభిమానులు, వంశీ ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జీవించుకోలేకపోతా ఉన్నారు. సహజంగానే అందరూ కూడా వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి వైసీపీలో చేరతారు అనేటువంటి ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగింది. ఇప్పుడు వైసీపీలో చేరటం కోసం రాజీనామా చేశారా, లేదంటే కనుక ఈ లేఖలో ఆయన నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నటువంటి మాట కట్టుబడి ఉంటారని మాత్రమో ఇంకా కొంత గందరగోళం ఉన్న నేపథ్యం ఉంది. మొత్తానికి వంశీ రాజీనామా వ్యవహారము అంతా కూడా దీపావళి పండుగ తర్వాత, అంటే 28-29 తేదీల్లో ఉన్నటువంటి అవకాశం ఉంది అని ప్రచారం జరిగింది. కానీ దీపావళి పండుగ నాడే గన్నవరం కాన్స్టిట్యూన్సీలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వారందరూ కూడా వంశీకి పెద్ద స్థాపించినట్టు చెప్పుకోవచ్చు. సంతోషం మనం. ఓకే రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.